కేవలం 100,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ను మీ ప్రాంతంలో ప్రారంభించండి. సో ఒక ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అనేది వినిపిస్తున్నాయి. ఫస్ట్ సినీ పెద్దల దగ్గరికి వెళ్ళింది కంప్లైంట్, ఇద్దరు స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాము, మేమే చెప్పాము ఆ అమ్మాయికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమని అనేది అక్కడ నుంచి వినిపించినటువంటి వెర్షన్. ఆ తర్వాత జానీ మాస్టర్ లాపతా, ఎక్కడ వెళ్ళిపోయారో తెలీదు, స్పెషల్ టీమ్స్ అన్ని వెళ్ళాయి, ఆయన గోవాలో ఉన్నారని చెప్పి తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చారు. అప్పుడే వినిపించినటువంటి వెర్షన్, వాళ్ళావిడే ఇన్ని పట్టించింది అనేటువంటి ఒక వెర్షన్ వినిపించింది. ఆ తర్వాత వస్తున్నటువంటి వెర్షన్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయంటే, చివరికి ఈ అమ్మాయి జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది, సో మత మార్పిడి అనేది ఇక్కడ లేదు, ఇన్ని రకాల వర్షన్స్. కస్తూరి గారు, అసలు మీకు జానీ మాస్టర్ ఎప్పటి నుంచి తెలుసు, అసలు ఏం జరిగింది? 15 to 16 years బ్యాక్ నుంచి పరిచయం ఉంది. ఓకే. తను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, వైఫ్ కానీ మాస్టర్ గారు కానీ. వాళ్ళ ఇంటికి నేను రావడం వెళ్తూ ఉంటాం అనమాట రెగ్యులర్గా, వర్క్స్ కానీ మీటింగ్స్ కానీ ఏది ఉన్నా కూడా చాలా క్లోజ్నెస్ ఉంది మాకు వాళ్ళ ఫ్యామిలీతో. సో అందుకని నాకు విషయం ఏంటి జరిగింది కాబట్టి తెలుసు, అందుకని చెప్పడానికి నేను మామూలుగా ముందుకు రావడం అనమాట. జరిగింది వేరు, మీడియాలో వచ్చేది వేరు. 15-16 years అంటే అప్పటికి జానీ మాస్టర్కి పెళ్లి కూడా కాలేదు, అయిందా అప్పటికి? లేదు, 14 years మ్యారేజ్ అయ్యి 14 years. ఓకే, ఆయన పెళ్లికి ముందు నుంచి తెలుసు. తెలుసు. సో ఈ ఈ వర్షన్ ఎందుకని వినిపించింది? ఫస్ట్ ఏమో వినిపించినటువంటి వర్షన్, అక్కడ లవ్ జిహాద్ అనేది కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు, మత మార్పిడి చేయమని ఇద్దరు కలిసి కొట్టారు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తుంది. అవునండి. అంటే యాక్చువల్లీ ఇక్కడ మనము ఈ ఇష్యూస్ లో చూసుకుంటే, ఫస్ట్ ఈ ఇద్దరు మహిళల గురించి మాట్లాడుకుందాం, కాసేపు మాస్టర్ని కొంచెం పక్కన రిలాక్స్ చేద్దాం. ఈ ఇద్దరిని మాట్లాడుకుంటే గనక ఆవిడ మహిళ, ఈవిడ మహిళ, ఎవరైనా సరే ఒక పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొన్ని పిల్లలు ఉన్నా లేకపోయినా సరే వచ్చి నీ భర్త నాకు కావాలి అంటే ఊరుకుంటారు ఎవరైనా? సో ఈ అమ్మాయి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ అమ్మాయి ఈ వాంటెడ్లీ ఫోన్ చేసి బెదిరించడము, అవును నా ఇష్టము, వదిలిపెట్టను, నేను ఉంటాను అన్నప్పుడు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి? ఒక భార్య స్థానంలో ఉన్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి? సో వెళ్ళి ఇప్పుడు నీకు దమ్ముంటే నా దగ్గరికి రా అని అన్నప్పుడు వెళ్తుందా లేదా? సో తన హస్బెండ్ గురించి మాట్లాడినప్పుడు వెళ్తాం కామన్గా. ఇప్పుడు ఇది హైలైట్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్ అని చెప్పేసి ఈ ఇష్యూ హైలైట్ అవుతుంది, కానీ బయట ఎన్ని జరగట్లేదు. ఇది ఎందుకు ఇంత పెద్దగా చేసి చూస్తున్నారు? అమ్మాయి ఇల్లు కొట్టిందంట, పెళ్లి ఎవరు పెళ్లి చేసుకోమని చెప్తారండి? ఏ ఆడదైనా సరే హస్బెండ్ని షేరింగ్ ఇస్తుందా ఎవరికైనా? ఎలా పెళ్లి చేసుకోమని అంటారు? ఆవిడకి ఏమైనా పిల్లలు లేరా? పో, నా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఇంకొక ఆవిడని చేసుకుంటే పిల్లలు పుడతారు అని అనుకోవడానికి లేదు, ఇంకేదన్నా అది శుభలగ్నం సినిమాలో అమ్ముకున్నట్టుగా ఏమైనా భర్త నమ్ముకునే రకమా అమ్మాయి ఏమైనా? వాళ్ళది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అన్నప్పుడు మధ్యలో ఒకరు ఎవరైనా ఎంటర్ అయినప్పుడు ఎందుకు ఎంటర్ అయింది, ఆయన ఏజ్ చూడలేదా, ఇది చూడలేదా అంటే అది వాళ్ళిద్దరు పర్సనల్, అమ్మాయిదేని మాస్టర్ది పర్సనల్ అది. ఇప్పుడు ఈవిడ తెలియదు కదా, ఈవిడ వెళ్ళి పరిచయం చేసి నువ్వు ఈవిడతో ఉండు, ఈవిడతో మాట్లాడు అని చెప్పేసి సుమలత మాట్లాడలేదు కదా. పర్సనల్ మ్యాటర్ అంటే అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది? యాక్చువల్లీ హనీ ట్రాప్ అనుకోండి, ఎందుకంటే హనీ ట్రాప్ అనాలి. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా మాస్టర్తో లొకేషన్స్లో మీరు ఎంక్వైరీ చేయించండి ఎవరితోనైనా సరే నార్మల్గా, ఈమె డామినేషన్ ఉంటుంది, అమ్మాయిది డామినేషన్ ఉంటుంది. ఆ అమ్మాయి ఒక రేంజ్ పీపుల్కి విష్ చేస్తుంది, మాట్లాడుతుంది, ఆమె కంటే హై ప్రొఫైల్ ఉంటుంది కదా, వాళ్ళతోనే ఉంటుంది. తక్కువ ఉన్న వాళ్ళని అసలు కేర్ చేయదు ఆ పిల్ల. ఇప్పుడు ఆ అమ్మాయిని బాధితురాలుగా చూస్తున్నారు, ఆమె ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు, పోక్సో కేసు కూడా పెట్టారు, అంటే ముంబైలో ఈమె మైనర్గా ఉన్నప్పుడే దాడి జరిగింది, అది కూడా లైంగిక దాడి జరిగింది, ఇవన్నీ కాదంటారా? లేదండి, యాక్చువల్లీ ఏంటంటే ఇది వాంటెడ్లీ ఒక కుట్ర, అంటే మాస్టర్ని తొక్కేయాలి అంటే ఇది ఒక కోణంలో మనం చూడలేము. ఒకటి ఈర్ష్యా ద్వేషాలు ఉండొచ్చు, అంటే జలస్, పక్కోళ్ళకి జలస్ ఉండొచ్చు, ఎవరికి అది ఫ్రెండ్స్ తిరిగిన వాళ్ళతో తనతో పాటు తనతో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరు సేమ్ టైంలో ఒకవేళ రావచ్చు ఎవరైనా సరే, వచ్చినప్పుడు ఒకరు ఎదుగుతుంటారు ఒకరు ఎదగరు. అంతెందుకు చిన్న జానీ మాస్టర్తో వచ్చిన చేసిన వాళ్ళు కాంటెంపరీ ఉండొచ్చు, తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వాంటెడ్, ఎందుకంటే మాస్టర్ ముక్కుసూటు మనిషి, ఏదైనా ఉన్నా ఫటాఫట మాట్లాడేస్తాడు, తర్వాత బాధపడతాడు, అంటే దగ్గర తీస్తాడు. ఇప్పుడు ఏదైనా సీరియస్గా ఏదైనా అన్నా కూడా కాసేపు అయినా ఆలోచిస్తాడు, అసలు మాట అనాల్సిందా అనకూడదా, కానీ వాళ్ళు అన్నదే చూస్తున్నారు, తర్వాత ఏంటి అని చూడట్లేదు. తన వర్క్ టెన్షన్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కొంచెం ముక్కుసూటితనం అది ఇంకొకళ్ళకి పడకపోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం ఒకటి ఆలోచిస్తే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఒక ఫంక్షన్స్కి వెళ్తాం, ఒక హైదరాబాద్కి వచ్చారనుకోండి, ఒక ఇద్దరు వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే ఒకరు సెటిల్ అయ్యారు ఇంకొకరు సెటిల్ అవ్వలేదు. సపోజ్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పిలిచినా ఏదైనా పిలిచినా ఫీల్ అవుతాం, అరే వీడు ఇట్లా అయ్యిండు, మనం అవ్వలేకపోయాము, డెవలప్ అయ్యాడు, డెవలప్ అయ్యాడు, అక్కడే ఉండిపోయామని కామన్గా ఉంటుంది.
అందులో ఆయన సర్కిల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేదా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీడియాలో కూడా ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చు. సో అదొక కారణం. నెక్స్ట్ పొలిటికల్, పొలిటికల్ విషయంలో ఏంటి, అది సాంగ్ చేసినప్పటి నుంచి తను టార్గెట్ చేశారు రేవు పార్టీ దగ్గర నుంచి అని. తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు, ఒక్కటి స్టెప్ బై స్టెప్ గ్రాఫ్ట్ ఎక్కినట్టుగా వెళ్ళిపోయి టక్కున పడిపోతుంది కదా. ఎవరు చేసి ఉంటారు ఇప్పుడు పాక్సో కేసు అనేది కాదంటారా, ముంబైలో జరిగినటువంటి నిజం కాదా? లేదు, ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ మనకి పాక్సో అనేది ఈ అమ్మాయి కేసు వచ్చి క్యారమన్లో జరిగిందని పెట్టారు. మీరు ప్రతి ఒక్కరు చూడండి, కంప్లైంట్ అర్ధరాత్రి జరిగింది అన్నారు. క్యారవాన్ లో జరిగినప్పుడు లొకేషన్స్ లో కొన్ని వందల మంది ఉంటారు, అక్కడ జరిగే ఛాన్స్ లేదు ఒక విషయం. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక వర్క్ మీద వెళ్ళినప్పుడు, ఏదన్నా షూటింగ్లో ఉన్నప్పుడు మన మైండ్ అంతా కూడా అనుకుందాం కాసేపటికి మాస్టర్ తను ఇష్టపడ్డాడు లేదా చేశారు ఏదో ఒకటి అనుకుందాం. ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు మనం వర్క్ చేస్తానికి వెళ్తామా, ఇలా మిస్బిహేవ్ చేస్తానికి వెళ్తామా? తను కష్టపడ్డాడండి, చాలా కష్టం, డౌన్ నుంచి వచ్చాడు అతను. అలాంటప్పుడు తన కెరియర్ ఇంపార్టెంట్, తనకి షూటింగ్ ఇంపార్టెంట్. అంటే అతని పెళ్ళి కాకుండా తిరుగుతున్న అబ్బాయి అయితే కాదుగా, పెళ్ళయ్యి ఇద్దరు, అంటే ఇద్దరు లేడీస్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. బట్ హౌ డు యు నో జానీ మాస్టర్ ఇలా ఆలోచించి ఉండడు అనేది ఎందుకు అనిపిస్తోంది మీకు? మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలుస్తుందండి, ఒక కుటుంబ సభ్యులుగా మనం తిరిగినప్పుడు ఎవరు ఎవరితో ఉంటారు. ఇప్పుడు మా యూనియన్లో గర్ల్స్ లేరా, బాంబే నుంచి గర్ల్స్ లేరా, ఆయన ఫారెన్ నుంచి గర్ల్స్ పిలవరా? సో ఇంతమంది పిలుస్తున్నప్పుడు సినిమా ఫీల్డ్ అంటేనే అందరు కోలాహలం ఉంటుంది. కావాలనుకుంటే అతని మైండ్ సెట్ అలా ఉంది లేదు, అమ్మాయిలతో కొంతమంది ఏదో అంటారు హ్యూమనైజర్ అంటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు వాంటెడ్లీ ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళారని ఆ వైపు ఎందుకు ఆలోచించట్లేదు. ఇటు జానీ మాస్టర్ వైపు నుంచి కూడా వినిపిస్తుంది, జానీ మాస్టర్ ముందు నుంచి ఇలాగే ఉండేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, ఆయన చుట్టూ అమ్మాయిలు ఉండేవాళ్ళు, ఇలాంటిది అనేది కూడా ఆయన దగ్గర మేము వర్క్ చేసాము అని చెప్తున్నటువంటి కొంతమంది డాన్సర్స్ వినిపిస్తున్నటువంటి. ఈ కుట్రలు చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ ఈ కేసు నిలబడకపోతే ఇంకో విధంగా పెట్టొచ్చు, ఇంకో విధంగా ఒకవేళ ఈ అమ్మాయి ఏదైనా డ్రాప్ అయిపోతే ఇంకెవరు రెడీ చేద్దాం, ఏదన్నా చేసి తను జైల్లోంచి బయట రావద్దు అని జరుగుతున్న కుట్ర ఇది. ఒకవేళ అలా అనుకుంటే వన్ మంత్ బ్యాక్ కొంతమంది వ్యక్తులు 1 మంత్ కంటే ఎక్కువ ప్రెసిడెంట్గా ఉండరు అన్న మాటలు వినిపించాయి. అవి ఎలా అంటారు మరి, 1 మంత్ కంటే ఎక్కువ ఉండరు అని చెప్పేసి. తర్వాత ఒక 4 మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయి దగ్గర కొంతమంది వ్యక్తులు వెళ్ళారంట, వాళ్ళ మిస్సెస్ దగ్గర ఎవిడెన్సెస్ అన్ని ఆమె కలెక్ట్ చేస్తోంది, వెనకాల కుట్ర ఎవరు చేశారని త్వరలోనే బయటపడుతుంది. అమ్మాయిని కలవడం కానివ్వండి, ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమెతో చాలా సార్లు కలిశారట కొంతమంది వ్యక్తులు, ఒక 5-6 మెంబర్స్. తర్వాత వాళ్ళ ఫోన్ డేటా ఉంటుంది కదా, అది కూడా కనుక్కుంటే అన్ని వస్తాయి, ఎవరెవరు ఉన్నారు ఏంటి అని బయటపడుతుంది. లాస్ట్కైనా కుట్రని తేలుతుంది దీంట్లో. ఒకవేళ ఇదే కుట్ర అనుకోండి, ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, ముంబైలో జరిగినటువంటి ఇన్సిడెంట్, పోక్సో కేసు, ఇప్పుడు అమ్మాయికి 16 ఏళ్ళు మాత్రమే అనుకున్నప్పుడు తను మైనర్గా ఉంటుంది, ఇవన్నీ కాదంటారా పోలీసులు? ఇవన్నీ చూడకుండానే అరెస్ట్ చేసి రిమాండ్? లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు వాళ్ళకైతే ఏవైతే చూపిస్తున్నారో ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పంపించేది, వాళ్ళు పెట్టింది తేలాలి కదా, అక్కడ కోర్టు కదా ఫైనల్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి నిలబడాలి, సాక్ష్యాలు ఏవైనా ఇచ్చినా కూడా అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి కేసు నిలబడాలి కదా. ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను, డీ షోలో 18 ప్లస్ ఉంటేనే తీసుకుంటారు కదా, 18 తర్వాత తీసుకుంటారు కదా, అలాంటప్పుడు పోక్సో ఎందుకు వస్తుంది అనేది నా అభిప్రాయం. బట్ ముంబై ఇన్సిడెంట్ మీరు ఎట్లా చూస్తున్నారా? ముంబై ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మేడం ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పెట్టడం గురించి పక్కన వదిలేద్దాం, ఎందుకంటే ఏదో ఒక టైంలో పెట్టింది. ఒకటి మనకి అమ్మాయి ఏమంటున్నారు, చిన్న ఏజ్ అంటున్నారు. చిన్న ఏజ్ అన్న పిల్లలు ఎవరైనా సరే పేరెంట్స్ చెప్పుకుంటారు ఇలా జరిగింది లేదా లేదు, పోనీ అలా జరగలేదు, బెదిరించారు, నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అన్నప్పుడు పేరెంట్స్ తీసుకెళ్లి వేరే మాస్టర్ దగ్గర పెడతారు. ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను, సినిమా ఇండస్ట్రీ నాట్ ఓన్లీ జానీ మాస్టర్, ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, అంతమందిలాగా ఎందుకు అమ్మాయికి వర్క్ దొరకలేదా? అంటే ఇక్కడ కూడా వాంటెడ్ ఆయన దగ్గర ఎందుకు ఉండాల్సి వచ్చింది? మనము ఎవరన్నా నచ్చకపోతే వాళ్ళతో మనం ట్రావెల్ చేయం. ఏదన్నా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినాక ఆయన ఫేస్ చూస్తూ ఎలా ఉండగలిగావు నువ్వు అనేది భయంతోనైనా సరే, మమ్మీ నాకు ఇష్టం లేదు, నేను ఈ దగ్గర నేను చేయను, నేను వేరే దగ్గర చేస్తానని ఎందుకు అనలేకపోయావు? అంటే అంత చిన్న మైండ్ అనుకున్నప్పుడు పేరెంట్స్ వెంట ఉండాలి కదా. అలాంటప్పుడు ఆమెకు తెలివి వచ్చినట్టేగా, ఆమెకు తెలుస్తోంది కదా, స్పృహ ఉంది కదా, ఏం జరుగుతుంది ఏం లేదు అని. సో ఇన్ని రోజులు ఏదో ఒక్క చిన్న రోజు దొరకలేదా, లేదా అలా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నీకు షీటింగ్కి కాల్ చేయాలని అనిపించలేదా, డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వాలనిపించలేదా, ఎందుకు భయపడ్డావు నువ్వు? అంటే చట్టం మీద నీకు నమ్మకం లేదా,
ఎవరైనా సేవ్ చేయరా, లేదు నేను మర్డర్ చేసేస్తాను నీకు చంపేస్తాను అంటానికి అతనే అతని చరిత్ర ఏం రౌడీ షీటర్ కాదు కదా. అతను కొరియోగ్రాఫర్, 100 మంది, అతనికి ఫ్యూచర్ ఉంది, అతనికి ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఏం ఆలోచించి ఇన్ని రోజులు ఆగింది, జరిగిందనే అనుకుందామండి, ఎందుకు ఆలోచించి ఆగింది, ఇప్పుడు సరే అప్పుడు ధైర్యం లేదు, ఇప్పుడేం ధైర్యం వచ్చింది, ఓకే నాది అదొక డౌట్. తర్వాత వర్క్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో అనుకుని ఇప్పుడేమైంది, మరి ఇప్పుడు పోయిందిగా పరువు, పరువు పోయిందేమో. కాకుండా తను ఏదైతే జరిగిందో దాన్ని బయట పెట్టగలిగాను, ఇప్పుడు నాకు కొంచెం సపోర్ట్ దొరికింది, లేకుంటే ఒక వాయిస్ నేను బయటకు విప్పగలిగేటువంటి ఒక స్వేచ్ఛ లేకుంటే అట్లాంటి అట్మాస్ఫియర్ ఉంది అనుకో. ఆ అమ్మాయి ఎక్కడ మీకు మాట్లాడలేదు, మాట్లాడదు కూడా, ఆ అమ్మాయి ఎక్కడ కనిపించదు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే వేరే వాళ్ళు చేపిస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఫ్రేమ్లోకి రాలేదు, ఇక్కడ ఉంది వేరే వాళ్ళు. ఆ అమ్మాయి వాంటెడ్లీ వచ్చి తన మీద కంప్లైంట్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఆ అమ్మాయికి లేదు. పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోత్సహించి, సపోజ్ ఇప్పుడు ఆమె వెనక తీసుకోవాలనుకున్నా కూడా తీసుకొని ఇవ్వరు, ఆల్రెడీ పెట్టేస్తావు, ఏదైనా అయితే ఇంకా నువ్వే లోపల ఇరుక్కుంటావు కాబట్టి నువ్వు వెనక తీసుకోవడానికి లేదు అని బెదిరించే వాళ్ళు కూడా ఉండొచ్చు. నీకు ఆ అమ్మాయి ఎంతకాలంగా తెలుసు? ఆ అమ్మాయితో చెప్పాను కదండి, యాటిట్యూడ్ అని, యాటిట్యూడ్ అంటే నేను అసలు పలకరించను, నేను చూస్తాను. అంటే వెళ్ళినప్పుడు మాస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్టర్ వాళ్ళతో మాట్లాడతాను, కానీ ఆ అమ్మాయితో నాకు సంబంధం లేదు, ఆమె నాకు గ్రూప్ కాదు, నాతోటి ఉన్న అమ్మాయి కూడా కాదు, బాంబే అమ్మాయి కార్డు ఈ మధ్య ఇక్కడ తీసుకున్నారు రీసెంట్గా. సో మీరు చెప్పినట్టుగా ఇన్ని 100 మంది అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు, డాన్సర్లుగా ఒక భవిష్యత్తు ఇదే ఉంటుంది అనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు వై ఓన్లీ జానీ మాస్టర్ అమ్మాయి నిజంగానే హనీ ట్రాప్ చేసింది అనుకుందాము. అవును, ఎందుకని జానీ మాస్టర్? ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ లేడీస్ కూడా ఉన్నారండి మా దాంట్లో. ఇప్పుడు ఆయన ఎంత తన అలిగేషన్స్ చేసింది లేకుంటే హనీ ట్రాపే చేసింది అనుకున్నప్పుడు జానీ మాస్టర్ ఎందుకు, అంటే అక్కడ ఏమైనా విల్లింగ్నెస్ కనిపించిందా లేకుంటే? అంటే యాక్చువల్లీ మాస్టర్ విషయంలో కూడా అదే అంటున్నాను, తప్పు తప్పే, నేను రెండు ఎవరిదైనా సరే అలాంటిది ఏదైనా ఉందా తప్పు. ఐ మీన్ ఏంటంటే ఆ అమ్మాయికి అంత నువ్వు అంత చనువు ఎందుకు ఇచ్చారు? మాస్టర్ గారు ఇంతమంది డాన్సర్స్కి ఇవ్వండి, ఆ అమ్మాయి ఒక్కదానికి అంత చనువు ఎందుకు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మాస్టర్కి ఏ కార్ అయితే నాకు ఆ కార్ ఫ్లైట్ టికెట్లో ఏది వేస్తే నాకు ఆ పక్కన అదే వేయడము, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏటీఎం కార్డు తీసుకొని లక్షల లక్షలు షాపింగ్ చేయడము, ఇవన్నీ నేను ఊరికే అనట్లేదండి, ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎక్కడ మాస్టర్ కార్డు ఎక్కడ తీయించారు, ఎక్కడ అమౌంట్ అది అయిందని స్టేట్మెంట్ ఉంటుంది కదా బ్యాంక్లో. ఎందుకు చేశారు జానీ మాస్టర్? అది చేశారు కాబట్టి కదా, ఇప్పుడు తను అంటున్నారు అంటే అలా చేసిన దాన్ని బట్టే కదా ఇలా అంటున్నారు. తనకి అంత చనువు ఇచ్చి ఉండకుండా, తన ట్రాప్లో పడకుండా ఉండుంటే ఈరోజు పరిస్థితి వేరేలాగా ఉండేదేమో. సో ట్రాప్లా పడ్డారు అంటే జానీ మాస్టర్ కూడా ఒక తప్పు చేశారు అన్నట్టుగా, అక్కడ విల్లింగ్నెస్ ఏమైనా ఉందా లేకుంటే ఆ పాజిటివ్గా ఏమైనా ఆలోచించారా, తను ఓకే పర్లేదు అనుకున్నారా, మేనేజ్ చేయొచ్చు? పాజిటివ్ మేనేజ్ అనేది వాళ్ళిద్దరు సొంత విషయాలు, బట్ మాస్టర్ అయితే ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం మాత్రం తప్పు, అది నేను ఖండిస్తున్నాను. ఓ, అది అది కూడా కంటిన్యూ అయింది? అది కంటిన్యూ అయింది. లివింగ్ ఇన్ రిలేషన్ అనేది ఎంతకాలం ఉందనుకుంటున్నారు? 2-3 ఇయర్స్ ఉందనుకుంటాను. ఓకే, 2-3 ఇయర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఒక ఈ అమ్మాయికి తెలిసి, వాళ్ళ మిస్సెస్కి తెలిసి 2 ఇయర్స్ అవుతుంది. సూసైడ్ అటెంప్ట్ చేసింది అమ్మాయి, గొడవలు జరిగాయి. సుమలత గారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. తర్వాత ఎంత చెప్పినా అమ్మాయి వదలలేదు, వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదామని చెప్పి ట్రై చేశారు. పెద్దలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి వరకు ఆ అమ్మాయి చేసుకుంటుంది వీళ్ళ ఫ్యామిలీతో. మీరు ఒకసారి గమనించాలి, మాస్టర్ ఈసారి చాలా మారిపోయారు, ఒకప్పుడులా కాకుండా వాళ్ళ భార్యను తీసుకెళ్తున్నారు ఎక్కడున్నా కూడా. సో ఆ సెటిల్మెంట్ అయిపోయినాక తన లైఫ్ తను లీడ్ చేస్తున్న టైంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదేదో అప్పుడే పెట్టొచ్చు కదా, వాళ్ళ భార్యకు చెప్పు ఉండొచ్చు కదా. నేను జరగలేదు అనట్లేదండి, ఇదే నిర్ణయం బిఫోర్ తీసుకొని ఉంటే ఏమయ్యేది? ఇప్పుడు ఇదొక ట్విస్ట్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ముంబైలో జరిగింది, దానికి సంబంధించి పాక్సో కేసు పెట్టారు, ఒక లైంగిక దాడి అయింది అనుకున్నప్పుడు మీరు చెప్తోంది లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అంటే 2-3 ఇయర్స్ అది అవుతోంది అనుకున్నప్పుడు, ఫస్ట్ ముంబై అటాక్ లేకుంటే క్యారవాన్లో జరిగింది అనుకున్న తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే ఫర్దర్గా అమ్మాయి వచ్చి కేసు పెట్టడం, ఆ తర్వాత ఈయన ఏం తప్పు చేయలేదు అని చెప్తున్నప్పటికీ లేకుంటే ఏదో కుట్రపూరితంగా నిరికించారని చెప్తున్నారు, బట్ పోలీసులు తీసుకెళ్లారు, 14 డేస్ రిమాండ్లో ఉన్నారు, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు, బెయిల్ వస్తుందారా ఏదా ఇలాంటివన్నీ అవుతున్నాయి అనుకున్నప్పుడు, ఇవన్నిటికీ సంబంధించి ఏం జరుగుతోంది అనేది సుమలత గారికి తెలుసా? ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ కుట్ర గురించి ఇవన్నీ తెలియదండి, ఎందుకంటే ఒకరొకరు మామూలుగా ఉంటుంది, కొంచెం అలగడం కానీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయిది కూడా ఇంత సీరియస్నెస్ అనుకోలేదు, అయిపోయింది అనుకుంది అమ్మాయి. ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు, అది కామన్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే హైలైట్ అవుతుంది, కానీ బయట ఫ్యామిలీస్ ఉన్నాయి కదండి, సెకండ్ వైఫ్, థర్డ్ వైఫ్ ఉండొచ్చు, లవర్ ఉండొచ్చు, ఇంకేదైనా సమాజంలో జరుగుతూనే ఉంది. ఇక్కడ ఒకటే స్పెషల్గా ఏం జరగలేదు. కాకపోతే అమ్మాయి అంటే అందరు పిల్లల్ని చూసుకుంది, పిల్లల్ని చూసుకొని మారిపోయారు, నా భర్త నేను మార్చుకుంటాను. ఇప్పుడు సతీ సావిత్రి వెనకాతలు వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్న మనం కదా కాబట్టి, సో ఆవిడ కూడా ఏంటంటే భర్తను మార్చుకుంటాను,
మేము బాగుంటాం అనుకుని ట్రై చేసింది, కానీ అమ్మాయి ఇంత నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదు. తర్వాత ఎంక్వైరీ పెట్టించింది ఆ పిల్ల. ఎంక్వైరీ పెట్టించిన దాంట్లో ఏంటంటే ఒక 5-6 మెంబర్స్ ఏదో ఉన్నారంట, తన పేర్లతో సహా చెప్తానక్క, నేను కంప్లైంట్ ఇవ్వకుండా మాత్రం మానను అంటుంది. ఖచ్చితంగా అమ్మాయికి ఫోర్స్ చేసి పెట్టండి, కేసు పెట్టించు అని చెప్పి అన్నారట. సో ఇప్పుడు 2-3 ఇయర్స్ వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు, తనకు తెలిసింది, తను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసింది అనుకున్నప్పుడు, తను అప్పుడు ఎందుకు వెళ్ళి చెప్పలేకపోయింది పోలీస్ స్టేషన్కి? కాదండి, తను కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. తర్వాత మనకి హ్యూమన్ రైట్స్ లో ఇచ్చింది అమ్మాయి కంప్లైంట్. సుమలత వెళ్ళారు లాస్ట్ ఆగస్ట్ లో, దాన్ని నేనే విట్నెస్. సో అమ్మాయి ఏడుస్తుంది 3-4 డేస్ నుంచి. హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారా? చేసింది అమ్మాయి. ఏమైంది మరి? అమ్మాయి చేసినప్పుడు మేము ఏమనుకున్నామంటే, తర్వాత మాట్లాడక మాస్టర్తో కూడా మాట్లాడాను నేను, నా కాల్ రికార్డ్స్ కూడా ఉంటాయి, నావి కూడా ఉంటాయి, మీరిద్దరు కొట్టుసావండి, ఏమైనా చేయండి, పిల్లలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ వద్దు. సుమలతకి ఏం చెప్పాను, వద్దుమా, ఫ్యూచర్ మాస్టర్ ఒక రేంజ్ ఒక ఎదుగుతున్నాడు ఇప్పుడు కాబట్టి కంప్లైంట్స్ అయితే మనమే అలర్ అవుతాం, ఇవన్నీ వద్దు, మారుతున్నారు కదా మాస్టర్ మారతారు కదా, కొంచెం వెయిట్ చేయి అని చెప్పేసి చెప్పింది నేనే. కాబట్టి ఇది ధైర్యంగా మాట్లాడుతున్నాను.